నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 25, 2025 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:57 సూర్యాస్తమయం సాయంత్రం 6:01 మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ అష్టమి. అష్టమి తిథి సెప్టెంబర్ 24 మంగళవారం సాయంత్రం 6:05 సెప్టెంబర్ 25 బుధవారం సాయంత్రం 5 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి భాద్రపద బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర. ఆర్ద్ర నక్షత్రం సెప్టెంబర్ 26 గురువారం తెల్లవారితే 3:40 వరకు ఉంటుంది. అంటే బుధవారం పూర్తిగా ఆర్ద్ర నక్షత్రం అనేది ఉంటుందండి. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మిథునరాశి. మిథునరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మిథునరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం వారియాన రాత్రి 12:16 వరకు. తదుపరి పరిగ కరణం కౌలువ మధ్యాహ్నం 12:13 వరకు. తదుపరి తైతల రాత్రి 12:15 వరకు. తదుపరి గర వణిజ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం మధ్యాహ్నం 12:11 మధ్యాహ్నం 1:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:34 మధ్యాహ్నం 12:24 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:00 మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 మధ్యాహ్నం 12:00 వరకు యమగండం అనేది ఉంటుంది. గులక కాలం ఉదయం 10:42 మధ్యాహ్నం 12:12 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:33 తెల్లవారితే 5:21 వరకు. అమృత గడిలు సాయంత్రం 5:39 రాత్రి 7:11 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, గణపతి నామాల్లో హేరంబడు అంటే అర్థం ఏమిటి? అంటే హేరంబ గణపతి అంటాం కదండి, దానికి అర్థం ఏమిటి? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు జవాబు తెలిస్తే. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, పూరి జగన్నాథ్ రథయాత్రలో ముందుగా కదిలే రథం ఏది? దానికైతే జవాబు బలభద్రుని రథం అండి, అంటే బలరాముని రథం అన్నమాట. ఎవ్వరూ ఆన్సర్ అయితే చేయలేదు. నాకు తెలిసి నిన్న వీడియో కూడా చాలామందికి చేరి ఉండదేమో అనుకుంటున్నాను, అంటే ఎక్కువ మందికి వెళ్ళలేదేమో అనిపిస్తుంది నోటిఫికేషన్. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ఆరుద్రాష్టమి అండి, మరియు ఈరోజు మధ్వాష్టమి కూడా, మరియు అదేవిధంగా అంత్యోదయ దివాస్ ఈరోజు, మరియు నటుడు వేణుమాధవ్ మరియు సంగీత దర్శకుడు గాయకుడు నటుడు మిమిక్రీ ఆర్టిస్టు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారండి. ఇంకేమీ తక్కువ లేదు, ఆల్రౌండర్ అని చెప్పచ్చు. వారి జయంతి, మరి వారికి జయంతి యొక్క కామెంట్స్ కింద ఎవరైనా చేయాలనుకుంటే చేయండి, ఎందుకంటే ఆయన మనం భారతదేశం గర్వించదగ్గ గాయకుడండి. జస్ట్ ఒక కామెంట్లో మనం ఒక సంతాపం తెలియజేస్తే తప్పేం లేదు కదా. మరి అదేవిధంగా ఈరోజు సతీష్ ధావన్ ఆయన జయంతి కూడా, మరియు ఈరోజు దర్శకుడు ఏఆర్ మురుగదేశ్ తమిళ దర్శకుడు ఆయన, ఆయన పుట్టినరోజు. వారికి మన ఛానల్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇది ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి, అంటే డెలివరీలకైనా లేదా దూర ప్రయాణాలకైనా కూడా సిజేరియన్ ఆపరేషన్లు ఇలా ఉంటాయి కదండి, వాటికి కూడా పెద్దగా మంచిది కాదు. అంటే రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. వీటితో పాటుగా నవరాత్రుల వీడియో, అంటే ఏ రోజులు పూజా సమయాలు ఏంటి అనే వీడియో పెట్టానండి. ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి, వాళ్ళకి అవసరమైతే.
ఇప్పుడు మనకు జరుగుతున్న మహాలయ పక్షంలో ఉన్నామండి. మరి మహాలయ పక్షం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ సమయంలో చేయవలసిన విధి విధానాలు ఏంటి సంబంధించి వీడియో చేశానండి, మిస్ అవ్వకండి. మళ్ళీ అమావాస్య అయితే మహాలయ పక్షం అయిపోతుంది, తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. ఎవరైనా చూడకుండా ఉంటే మీకు యాడ్ కార్డ్స్లో అయినా లేదా నా ఛానల్లోకి వెళ్ళినా కనిపిస్తుంది. అదేవిధంగా మహాలయ పక్షంలో చేయవలసిన పనులు ఏంటి, మరియు మనకి సూర్యగ్రహణం కూడా వస్తుందండి, ఏ రోజు గ్రహణం వస్తుంది, గ్రహణ నియమాలు మనం పాటించాలా, భారతదేశంలో గ్రహణం ఉందా లేదా అనేది కూడా ఆల్రెడీ వీడియో చేశానండి, మీకు ఎన్కార్డ్స్లో కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.